అందరికీ నమస్కారం. మిత్రులారా, హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. దాని గురించి ముందు నుంచి టెస్టులు చేసుకోవడము, ప్లస్ కొలెస్ట్రాల్, ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పి దానికి టాబ్లెట్లు వాడాలు, బ్లడ్ థిన్నర్లు వాడాలు, ఇంకా రకరకాల ప్రయోగాలు. ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళి ట్రెడ్మిల్ టెస్టులు చేయించుకోవడాలు, నా హార్ట్ ఎలా ఉందో ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఉంటారు. సరే, భయం అయితే ఉంది. హార్ట్ అటాక్ వస్తే ఏమవుతుంది? ఓకే, చనిపోతారనే కదా భయం. చనిపోవాలంటే మన హార్ట్ ఆగిపోతుంది. హార్ట్ ఆగిపోతేనే మరణం వస్తుందని చెప్తారు కదా. మరి హార్ట్ ఆగిపోతుందని మనం భయపడుతున్నాం కదా. రోజులో చాలాసార్లు మీ హార్ట్ ఆగిపోతుంది, పనిచేయడం ఆగిపోతుంది. నిజంగానే తెలుసా మీకు ఆ విషయం? తెలుసా, హార్ట్కి ఆగిపోవడం కొత్త కాదు, ఆగిపోతుంది. ఒక రీసెంట్గా చేసినటువంటి ఒక రీసెర్చ్ ప్రకారం, మనకు సినిమాల్లో చూస్తుంటాం కదా, కార్డియాక్ యూనిట్లో కూడా మనకు ఆ ECG మానిటర్ ఉంటుంది, చూసారా దాని మీద? సో ఇలా 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 వస్తూ తర్వాత ఫ్లాట్ అయిపోతుంది. సినిమాలో కూడా అదే చూపిస్తారు, ఫ్లాట్ అయిపోగానే ఇంక అయిపోయిందని చెప్తారు. అలా ఫ్లాట్ అయిన తర్వాత కూడా మ్యాక్సిమం 4 నిమిషాల 29 సెకండ్ల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది హార్ట్ పనిచేయడం. ఇది రీసెర్చ్లు చూశారు, కేసెస్ ఇటువంటివి ఉన్నాయి. సరే, అంటే హార్ట్ ఆగిపోవడం అనేది కామన్. ఎప్పుడు ఆగిపోతుంది తెలుసా? నిజంగా చెప్పాలా? మీరు తుమ్మినప్పుడు హార్ట్ ఆగిపోతుంది. ఖచ్చితంగా హార్ట్ 1 సెకండ్ లిప్త పాటు ఆగిపోతుంది. అందుకే చిన్నప్పుడు పెద్దవాళ్ళు తుమ్మితే శ్రీరామ అనుకునేవాళ్ళు. అంటే ఆడు తుమ్మాడరా, మళ్ళీ బతుకుతాడో లేదో తెలియదు, ఒకసారి రామ అనేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేవాళ్ళు అన్నమాట. ఆగిపోయి మళ్ళీ పనిచేస్తుంది. అది ఎలక్ట్రికల్ నోడ్ యాక్చువల్గా. అంటే ఆగిపోవడం, రావడం, మళ్ళీ పనిచేయడం అనేది దానికి అలవాటే. అందుకే CPR అని చెప్పి చేస్తారు కదా. హార్ట్ ఆగిపోయిందంటే హార్ట్ మీద చేయిబెట్టి నొక్కడం, దాన్ని మళ్ళీ పనిచేయించవచ్చు. నిజం చెప్పాలంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా 4 నుంచి 6 గంటల వరకు హార్ట్ పనిచేస్తుంది. అందుకే ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నారు. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు తీసుకుని వెళ్ళి మళ్ళీ వేరే చోట ఎక్కడికి వెళ్ళి, కాకపోతే లేట్ అయితే హార్ట్ ఇంకా డ్యామేజ్ అవుతుంది, పని చేయదని కాదు. అందుకని ఫాస్ట్గా వెళ్తున్నారు, ఇది జరుగుతుంది. అందుకే ఎప్పుడైనా సరే బయలుదేరబోయే ముందు, ముఖ్యంగా ఎక్కడికైనా బయటికి వెళ్ళబోయే ముందు తుమ్మారనుకోండి. తుమ్మితే మా తాతగారు ఉండేవాళ్ళు చిన్నప్పుడు, అరే కూర్చోరా అని చెప్పేవాడు. వెళ్ళొద్దు, బయటకు వెళ్ళొద్దు, నువ్వు కూర్చొని 1 నిమిషం కూర్చో, నువ్వు కూర్చొని ఒక గ్లాస్ నీళ్ళు తాగి పో అని చెప్పాడు. ఎందుకు తాత అంటే, పైన తదాస దేవతలు ఉంటారు, నువ్వు ఆశ్చర్యం తుమ్మంగానే నువ్వు వెళ్ళిన పని కాదు, సరిగ్గా కాదు, నీకేదో ఒక ఆటంకాలు వస్తాయి, అందుకని నువ్వు వెళ్ళిన పని జరగదు, కాబట్టి నీళ్ళు తాగి కూర్చో అని చెప్పాడు. ఓకే. అది చూస్తుంటే రీసెర్చ్కి ఒక రీసెంట్గా కొన్ని పేపర్లు పాతవి చూస్తుంటే, అసలు ఇది ఎందుకు పెట్టారు, నిజంగానే తుమ్మితే వెళ్ళిన పని కాదా అంటే, కాదు, అది కాదు యాక్చువల్గా. ఇట్స్ ఎ గ్రేట్ సైంటిఫిక్ రీజన్. మనం తుమ్మినప్పుడు హార్ట్ లిప్తపాటు ఆగిపోతుంది. అప్పుడు మన హార్ట్లో ఉండే SA నోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్ జస్ట్ ఆగుతుంది, మళ్ళీ స్ప్రింకిల్ అవుతుంది. మీరు ఆ తుమ్మేసి అలాగే వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, కొంత ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది మీకు బ్రెయిన్కి. తగ్గినప్పుడు కొంత గిడినెస్ లాగా రావడం కానీ, లేకపోతే కొంత ఆలోచించేటువంటి కెపాసిటీ తగ్గడం కానీ, మన బాడీలో నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ కానీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, అది సెటిల్ కాదు. అందుకని అది మంచిది కాదు. అదే ఊపులోను వెళ్ళిపోయి ఏదో మళ్ళీ ఆవేశంగా ఏదో బయట వెళ్ళగానే వితిన్ 1 మినిట్లో ఏదో ఆవేశపడిపోయేటువంటి ఇష్యూ వచ్చిందనుకోండి, అది ప్రాణానికి డేంజర్. బయటికి నువ్వు బండి ఇలా దిగగానే ఎదురుగా ఏదో లారీ వచ్చిందనుకోండి, ఎంత టెన్షన్ పడిపోతాం కదా. అందుకని ఈ ఆరోగ్యం అనేది ప్రాణాన్ని గురించి ఆలోచించి పెట్టినటువంటి, అలా డైరెక్ట్ చెప్తే ఎవడండి కదా, అందుకే దేవుడు దయ్యం అని చెప్తారు. ఇదన్నీ కూడా మన పురాతన సిద్ధాంతాలు, మన సనాతన ధర్మాలు, ఈ విధంగా మనిషి గురించి ఆలోచించినవి అన్నీ కూడా.
ఇప్పుడు వర్షాకాలంలో ఈ వ్యాధులు, ఈ డెంగ్యూ ఫీవర్లు కావచ్చు, లేకపోతే ఫ్లూలు ఇటువంటి అంతా ఎక్కువ వస్తాయి. చూసారా, అప్పుడే యాక్చువల్గా ఈ తిరణాలు కానీ జాతరలు కానీ అప్పుడు ఎక్కువ జరుగుతాయి. ఆ వేపాకులు ముఖ్యంగా గ్రామ దేవతలకు అప్పుడు చేస్తారు. ఆ వేపాకులు, పసుపు ప్లస్ అలాగే తులసిలి మాలలు ఇటువంటి ఎన్ని ఎందుకు వేస్తారు? యాంటీబయాటిక్స్. అవి తీసుకుంటే మంది సమూహాలు గ్యాదర్ అయినప్పటికీ కూడా ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి. కాళ్ళకు పసుపు పెట్టుకోమ్మ, బాగా అందంగా ఉంటావు అని చెప్తారు. అందం తగ్గ దేవుడు ఎరుగు. అది పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాదాలు తడుస్తూ ఉంటాయి లేడీస్కి. తడిచినప్పుడు అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళొచ్చు, బ్యాక్టీరియా, వైరస్, ఆ క్రాకులు వచ్చిపోవచ్చు. అందుకని కాళ్ళకు పసుపు పెట్టుకో అంటారు. ఫేస్ ఎక్స్పోజ్ అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు. ఇప్పుడేమో బయటికి వెళ్ళి ట్యాన్ ఉంది, సన్ ట్యాన్ అవన్నీ మాట్లాడుకుంటున్నా, పసుపు పెట్టుకొని చూడండి. శనగపిండి నలుగు పెట్టుకొని పోండి అంటారు. ఎందుకు? ద బెస్ట్ యాంటీ ట్యాన్. ఎంత తిరిగినా కానీ మీ స్కిన్ మీద ఒక చిన్న మరక కనిపించదు. ఇంటి గడపలకి పసుపు పెట్టండి అంటారు. ఎందుకు? లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని చెప్తారు. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో రాదో కానీ వ్యాధులైతే లోపలికి రా. ద బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ఉన్నటువంటిది పసుపు. అది ఉన్నంతకాలం ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లోపలికి రాలేవు. వచ్చినా చంపేస్తుంది. ముగ్గు, ముగ్గు పెట్టేది కూడా అందుకే. అంటే ప్రతి ఒక్క నిమిషం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేహమే దేవాలయం అని నమ్మారు మన పెద్దవాళ్ళు. నమ్మి దానికోసం క్రియేట్ చేసినటువంటివి ఇవన్నీ కూడా, ప్రతి ఒక్కటి కూడా. అందుకే మన సనాతన ధర్మాలు అనేటివి చాలా గొప్పవి. కేవలం విశ్వమాన సౌద్ధుత్వానికి, విశ్వమానవ కళ్యాణానికి అనుగుణంగా ఆశించి విశ్వశాంతి కోసం తయారు చేసినవి. ఇండివిజువల్ కాదు, ఒక ఇండివిజువలే చూస్తే ఒక్కరికి ఒకరు కలిస్తే సమాజం అవుతుంది, సమాజం నుంచి ప్రపంచం అవుతుంది, ప్రపంచం నుంచి విశ్వం అవుతుంది. చాలు, ఒక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా. దీన్ని మించిన ఆరోగ్య శాస్త్రాలు ఎక్కడా లేవు. కాబట్టి మన సనాతన ధర్మం ఎంతో గొప్పది. ఎవడో కోనకేసుక గొట్టంగాడు వచ్చి సనాతన ధర్మాన్ని నశింపజేసేద్దాము, నాశనం చేయాలని ఏదో మాట్లాడతాడు. యాదవలాళ్ళు ఏదో మాట్లాడతాడు, వదిలేండి వాళ్ళని. వాళ్ళకేం తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మాన్ని విమర్శించడం అంటే సింహం టీవీగా రాజసంగ పోతుంటుంది, పక్కన కుక్క గౌగౌమని అరిస్తే సింహం పట్టించుకుంటుంది. అసలు అది అరిచినా అరిచినా ఏం కాదు, అది వచ్చి మీద పడినా ఏం కాదు, అసలు దాన్ని పట్టించుకోదు. మహా అయితే తలదిప్పి ఇలా చూస్తుంది, ఒక చూపిస్తుంది అంతే. ఆ కుక్క మూసుకోవాల్సిందే. ఆ చూపులోనే తెలిసిపోతుంది నువ్వెంత, నువ్వు బతికెంత, ఒకటే అర్థం వస్తుంది. అందుకు కుక్క ఏం మాట్లాడదు. వదిలేయాలండి అటువంటి వాళ్ళందరినీ. మన సనాతన ధర్మం చేసింది, మన కోసం తయారైంది. విశ్వమానవ సౌభ్రతృత్వానికి కంకణం కట్టుకొని తయారు చేసినటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. ఇంటికి ఎవరైనా వస్తే అతిథి మర్యాదలు అని చెప్పి ఆతిథ్య ప్రక్రియ అని చెప్పి ఒక పెద్ద ప్రొసీజరే ఉంటుంది. ఇంటికి రాగానే బాగున్నావా అని చెప్పి ఎగబడి చేతులు పట్టుకోవడం కాదు, నమస్కారం. తెలియనివాడు ఎవడైనా కనిపిస్తే నమస్కారం. ఇది మన సనాతన ధర్మం. ఎళ్ళి పట్టుకోండి ఇప్పుడు చూద్దాం. మొన్నటిదాకా చావలేదా మనం? చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని కడిగిందే కడిగి, రుద్దిందే రుద్ది, ఎందుకు చేశారు? ఇట్టాటివన్నీ అవుతాయని ఆ రోజుల్లో దండం పెట్టరా బాబు అని చెప్పారు. ఇంట్లోకి ఎవరైనా అతిథి రాగానే బాగున్నారా అని అడిగి కాళ్ళు కడుక్కోండి అని చెప్పి బయట ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు ఏమో తెలియదు, ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ మన ఇంట్లోకి వస్తుందో. యజమాని అనేవాడు వెళ్ళి రండి అని చెప్పి పిలిచాడు అనుకున్నాడు, బ్యాక్టీరియా వైరస్తో లోపలికి వస్తే కుటుంబ సభ్యులందరినీ కూడా డేంజర్లో పెట్టినట్టు ఉంటుంది కదా. అందుకే మర్యాద, నీళ్ళు తీసుకొని కాళ్ళు కడుక్కోండి అండి అని చెప్పి ఒక మర్యాదగా ఇచ్చాడు. మర్యాదను క్రియేట్ చేస్తారు. అక్కడేంటి మర్యాద అడేది? ఒక పెద్ద గొప్పవాడు తోపని కాదు, వాడికి హెల్త్కి మంచిది, మన హెల్త్కి కూడా మంచిది. అది పద్ధతి. లోపలికి రాగానే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి తాగండి, ముందు నీళ్ళు తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం, అందరూ బాగున్నారా అని అడిగేసి నీళ్ళు ఎందుకు ఇస్తారు? ఏ పరిస్థితిలోంచి బయటకు వచ్చాడో, ఆ నోట్లో లాలాజలంలో ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ ఉందో మాట్లాడ, నీళ్ళు ఇవ్వకుండా మాట్లాడితే ఎదురుగా మనం కూర్చున్నప్పుడు దాని ద్వారా ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అనే ఉద్దేశంతో నీళ్ళు ఇచ్చేవాడు. నీళ్లు తాగిన తర్వాత, రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడేవాడు. ఎక్కడ ఎంత ఆదుర్దాతగా వచ్చాడో తెలీదు, హార్ట్ బీట్ ఎలా ఉందో తెలీదు, నీళ్ళు ఇస్తే కూల్ డౌన్ అవుతాడు.
లేకపోతే రగనా ఆయన చెప్పు ఎందుకు వచ్చినాడు అని చెప్పి హార్ట్ హీట్ వచ్చింది ఆడ చచ్చిపోయింది అనుకో, ఎవడో వచ్చి మన ఇంట్లో చచ్చిపోతే ఎలా ఉంటుంది? అందుకని విరోధిని కూడా క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత చంపమని చెప్పారు. అంత అద్భుతమైంది మన సనాతన ధర్మం. కాబట్టి ఎవడైతే దాని గురించి గొట్టంగాళ్ళందరూ మాట్లాడుతుంటారో వాళ్ళని విమర్శించేది పక్కన పెట్టండి, వాళ్ళని ఫాలో కావద్దని చెప్పండి. ఇవన్నీ ఆ మాట్లాడే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ కేరళకి ఏదో వచ్చింది కదా, నిఫా వైరస్ ఏదో వచ్చింది కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళి అందరికి షేక్ హ్యాండ్లు ఇవ్వమని చెప్పండి. షేక్ హ్యాండ్లు ఇచ్చి అదే చేత్తు వచ్చి అన్నం తినమండి, పీడ విరగడవద్ది. సనాతన ధర్మం బోద్దో బోదో కానీ వీడు మాత్రం పోతాడు. ఎవడు పోతాడని నష్టం? ఫాలో కావద్దు ఎవరు. సనాతన ధర్మం చెప్పినటువంటి పద్ధతులు ఏది ఫాలో కావద్దు మీరు, దాన్ని నచ్చని వాళ్ళు. అప్పుడు ఏది నశిస్తుందో చూద్దాం, ధర్మం నశిస్తుందా మీరు నశిస్తారో చూద్దాం. కాబట్టి ఇటువంటి ఎవరు పట్టించుకోవద్దండి. ప్రతి ఒక్కటి కూడా మన సనాతన ధర్మం చెప్పింది, మన ఆరోగ్యం గురించి చెప్పింది. ఇంకా మీ జనరల్గా మాట్లాడితే అదేదో పొలిటికల్ అవుతుందో, సరే ఆ దిక్కుమాలిన పాలిటిక్స్ నాకు వద్దు, కానీ విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యానికి సంబంధించింది. కార్తీక మాసం వస్తే దీపాలు వెలిగించాలి అని చెప్తారు. ఎందుకు దీపాలు వెలిగించాలి అంటే లక్ష్మీదేవి బాగా వస్తుంది, అందుకే దీపాలు వెలిగించాలి బాగా అని చెప్తారు. ఎక్కడ మరి ఇంట్లో వెలిగించుకుంటే సరిపోదా? బయటకు వెళ్ళి కొలంలో ఎందుకు వెలిగించాలి? మొత్తం దేవాలయాల్లో మొత్తం నిండా ఎందుకు వెలిగించాలండి? మనకొక్కరికంటే ఇంట్లో వెలిగించుకోవచ్చు కదా. కార్తీక మాసం విపరీతమైన చలి ఉంటుంది. ఆ చలిలో మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది, బోన్స్ వీక్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు, రక్త ప్రసరణ వ్యవస్థ అనేది స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది, జీర్ణక్రియలు అంటే మన బాడీలో ఉండేటువంటి బయోకెమికల్ యాక్టివిటీస్ కూడా చాలా స్లో డౌన్ అవుతాయి. ఆ టైంలో మనకే అలా ఉంటే మన చుట్టూ ఉన్న నోరు లేని జీవులు ఎన్ని ఉంటాయి మరి వాటికి? అందుకే గుళ్ళో వెళ్ళి నువ్వు పెట్టు, దీపాలు పెడితే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, చుట్టూ కనీసం ఒక 100 మీటర్ల వరకు అయినా సరే వెచ్చగా ఉంటుంది. గమనించారా ఎప్పుడన్నా మీరు గుళ్ళో వెళ్ళి దీపాలు పెడితే ఆ చుట్టూ ఉన్నటువంటి బల్లులు వస్తాయి అక్కడికి, అలాగే పక్షులు ఏమైనా ఉంటే వచ్చి ఆగుతాయి అక్కడ, వచ్చి బయటకు వస్తాయి, లోపల గుళ్ళో ఉన్న బయటకు వస్తాయి, కుక్కలు లాంటివి ఏదైనా ఉంటే అక్కడికి వచ్చి పడుకుంటాయి. ఏంది డిస్టర్బెన్స్ అని మనం అనుకుంటాం, కాదు, ఈ వేడి వాటికి కావాలి. మనము ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టూ ఉన్నోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇంతకన్నా గొప్ప మతం ఎక్కడైనా ఉందా? గొప్ప ధర్మం ఎక్కడైనా ఉందా? ఆలోచించండి మిత్రులారా. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పినవే అద్భుతం. వాళ్ళు ఆచరించి మనకు ఆచరించమని చెప్పినటువంటివి కాబట్టి వాళ్ళు చెప్పినవి మనం విందాం. మనకు లాజికల్ దొరకపోవచ్చు, కానీ దాంట్లో మన శ్రేయస్సు కోసం చెప్పిందే ఉంటుంది. మనం నాశనం కావాలని ఎవరు చెప్పరు. కాబట్టి ఇటువంటి ఎవరైనా మీ పెద్దవాళ్ళు చెప్తే ఖచ్చితంగా బ్లైండ్గా ఫాలో కండి అంతే. దానివల్ల నష్టం ఉండదు, కానీ లాభం అయితే ఉంటుంది కదా. మీ ఇష్టం, తిడితే తిట్టండి, నాకేం సంబంధం. నమస్తే.